పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జగనానే మా భవిష్యత్తు వాళ్ళు పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బుధవారం జగనానే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళు పోస్టర్ను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆవిష్కరించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుండి జగనానే మా భవిష్యత్తు అనే నినాదం వినిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జేసీఎస్ కన్వీనర్లు, అదేవిధంగా మా సచివాలయం కన్వీనర్లు, మండల కన్వీనర్లు అంతా ఇంకా ఓవర్చీర్గా ఒక్కొక్క వాలంటీర్లో ఇద్దరిని గృహసాధ నిర్ణయించడం జరిగింది. ఆ గృహసాధులు వాళ్ళంతా కలిసి ప్రతి రోజుకి 5 నుంచి 10 ఇళ్ళు సుమారుగా 7వ తారీఖు నుంచి సుమారుగా 18 వరకు 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. డైలీ అంటే మనం ఎవరు చేసే పనులు చేసుకుంటూ సాయంత్రం పాటు 1 గంట ఒక 5 నుంచి 10 ఇళ్ళు తిరగవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం వరకు మనం తిరగడం జరిగింది. అందులో బుక్లెట్ ఉంటుంది. ఆ బుక్లెట్ కూడా మనం ఆల్రెడీ 30 మీటింగ్ చెప్పాం. 5 క్వశ్చన్స్ కొనే నిష్పక్షపాతంగా పరిపాలన బాగుందండి బాగుంది ఇది అలా ఆల్రెడీ మనం టిక్ పెట్టుకుని అదేవిధంగా మన దానికి సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఫస్ట్ అనుకుంటే ఆ నెంబర్ మనం మెన్షన్ చేసి చేయాలని కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమం వరకు ఈ పోస్టులు ఆవిష్కరించారు తెలియజేస్తాం. కడప జిల్లా మైదపురు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని చిన్న బాకారపురం గ్రామానికి చెందిన నరేష్ అనే బాలుడు గత 2 రోజుల నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు. నిన్నటి నుంచి పోలీసులు కొండ ప్రాంతాల్లో ఎంత వెతికినా కనిపించకపోవడం ఈ రోజు ఉదయం 8:30 సమయంలో వారి ఇంటి సమీపంలోని మిద్దెపై మృత్యువు కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మైదకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, మైదకూరు రూరల్ సీఏ నరేందర్ రెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కుమారుడు నరేష్ మృతి చెందడంతో శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప నుండి పోలీస్ జాకిలాని రప్పించగా బాలుడి మృతదేహం నుండి బాలుడి ఇంటి వద్ద ఆగింది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. సీకెట్ పన్నాక చూసాము. ఆరు వాళ్ళ రాసుకుని వచ్చి కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం అన్నప్ప శాస్త్రులపల్లి గ్రామంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యుల శెట్టిపల్లి రఘురామరెడ్డి, జిల్లా పరిపాలనాధికారి విజయరామరాజు, రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎనంగరెడ్డి, తిరుపల్లి రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నాగరాజు, తహసీల్దార్ రామకుమారి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, మైదకూరు మున్సిపల్ చైర్మన్ మార్చునూరు చంద్ర, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ మేర్ప కృష్ణయ్య, సర్పంచ్ కొత్త శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖ మండలాధికారులు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మన నవరత్నాల పథకంలో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి పథకం ఈ యొక్క హెల్త్ క్లినిక్ కార్యక్రమం. అక్కడనే ఏర్పాటు చేయబోతున్నాం. దానికి కావలసినటువంటి డాక్టర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా వచ్చి జాయిన్ అయినారు, ఆల్రెడీ ఉన్నారు. దాన్ని కూడా ఒక 10-15 రోజుల్లో
చిత్తగుట్టలోనే పిహెచ్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం టెంపరీగా ఈ హెల్త్ క్లినిక్లోనే. మరి అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటున్నారు, వారికి కావాల్సిన సఫిషియంట్ మెడిసిన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. మరి అన్నిటికంటే ఇదిగా మనకు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో హెల్త్ క్లినిక్లు ఇప్పుడు ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగాలు ఉంటాయంటే, ఎవరైనా సరే ఒక జ్వరం వచ్చినా సరే ఈ షుగర్ బీపీ పేషెంట్స్ ఎదిగిన ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొద్దుటూరుకు పోవాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, అయిన చూపించుకుని ముందు ఫాస్టింగ్లు ఇవ్వాలా, మళ్ళీ పోస్టులెన్స్ ఇవ్వాలా, తర్వాత బీపీలు కానివ్వండి, ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానివ్వండి, ఒక్క దెబ్బ ప్రొద్దుటూరుకు పోయి అక్కడ చూపించుకొని డాక్టర్ రావాలంటే కదా కనీసం 300 రూపాయలు ఇది ఖర్చు అవుతుందా లేదా మీకు వచ్చి ప్రొద్దుటూరుకు పోయి చేయి పట్టుకుంటే డాక్టర్ 100 రూపాయలు వసూలు చేస్తాడు. అటువంటిది ఈరోజు ఇక్కడే మన దగ్గరనే ఈ యొక్క హెల్త్ క్లినిక్లో 3 పర్మనెంట్గా ఉంటారు, సిహెచ్గా ఉంటారు, ఆశా వర్కర్ ఉంటుంది, మరి దీనిక ఏఎన్ఏము పర్మనెంట్గా ఉంటారు. మరి అది ఒక్కటే కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు మండలంలో 2 పిహెచ్లు ఉన్నాయని చెప్పాను, ఒకటి చింతకుంట ఒకటి దువ్వూరు, ఆ 2 50-50 పంచుకొని ఒక పిహెచ్కి మైదుకూరు చైర్మన్ చైర్పర్సన్ గారికి అందరికీ కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా ముందు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు కానీ డిఎంహెచ్ఓ గారు ఆరోగ్యరీత్యా ముఖ్యమంత్రి గారికి ఎంత ఇంపార్టెన్స్ అనే విషయం చెప్పారు. కానీ నేను 2-3 మాటలు చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంబంధించి, ఎందుకంటే ఈ అంశం మీద చాలా ప్రోగ్రామ్స్ మన నవరత్నాల్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అంశం, ఎందుకంటే అది వైఎస్ఆర్ సార్ అప్పటి నుంచి కూడా ఆయన డాక్టర్ కావడం, ఒక ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఆ రోజు చరిత్రాత్మకంగా తీసుకురావడం అని చూసుకుంటే, ఇప్పుడు ఈ విప్లవాత్మక మార్పు ఎందువల్ల ఉపయోగపడుతుంది అనే విషయంలో మీరు చూసుకోవాలంటే 2 అంశాలు. ఇందాక త్రిపాలరెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలో చాలామందికి షుగర్ వ్యాధి కానీ బీపీ కారణ సంబంధించి ఏవైతే ఉన్నాయో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎన్సీడీ డిసీజెస్ అంటారు, అంటే నాన్ కమ్యూనికబుల్. దాని ఉద్దేశం ఏంటంటే మీకు షుగర్ ఉందని పక్కన కూడా కూర్చుంటే షుగర్ రాదడికి, బీపీ ఉందని పక్కన కూర్చుంటే బీపీ రాదు, జ్వరం వచ్చినడికి జలుబు వచ్చినడికి ఉంటే పక్కన కూర్చుంటే కొంచెం మనకి అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ కానీ ప్రపంచ దేశాల రీత్యా ఏవైతే ఇప్పుడు చూసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు జపాన్ కానీ కొంచెం ఆర్థికంగా బాగున్నవి కానీ అక్కడ ఒక మనిషి 70-80 సంవత్సరాలు ఆరోగ్యకరంగా పెరిగేదానికి వాతావరణం ముందు సంబంధించుకుని, ఇక్కడ మన దగ్గరకు వచ్చేటికి ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర రైతులు ఎక్కువ ఉన్నా కష్టపడే గుణం ఉన్నా 2 అంశాల్లో చాలామంది బాధ్యతగా తీసుకోవట్లేదు. ఏంటంటే షుగర్ ఉందని తెలుసు, బీపీ ఉందని తెలుసు, మనం ఏం కాదులే, మనకి ఏమైద్ది, మనం బాగా కష్టపడతాం కదా అనే లాజిక్లు తప్ప దాని ఎంత ఉంది తగ్గుతుందా లేదా అనే అంశం మీద ఒకే లెవెల్లో కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే నార్మల్సీ వేరే రకాలైన అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా షుగర్ 300 ఉందని అనుకున్నారు అనుకున్నాను, అలాగైనా చిన్న దెబ్బ తగిలితే అలాగే మాంద చూసారా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న సిబోఎం చర్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర పంచాయతీలో ఉన్న సుమారు 54 చర్చలకు సంబంధించిన పలువురు పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్, ఏవీపీ ప్రసాద్ రెడ్డి, ఆనంద్ పాల్ మాట్లాడుతూ రాష్టంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా ప్రతిపాడు నియోజకవర్గంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని వాపోయారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో కోఆప్షన్ మెంబర్ క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వకపోవడం ఏంటని అధికారులపై మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికీ కూడా కేటాయించకపోవడం తమని అణగద్రొక్కే ప్రయత్నమే అని వాపోయారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఫిలిప్, ఆనంద్ కుమార్, సమీయలు, రమేష్, నెల్సన్ రావులతో పాటు తదితరులు పాస్టర్లు పాల్గొన్నారు. రద్దు చేసి మరి దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. దయచేసి మేము మీడియా ద్వారా ప్రతి వారికి విన్నవించుకున్నది ఏంటంటే, మేము ఎస్సీ అయినప్పటికీ మరి మతం మారినంత మాత్రాన మాకు హోదా మారిపోలేదు. దయచేసి మాకు ఎస్సీ హోదా కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా మరి మైనార్టీల మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి వారికి ఎన్నో రాయితీలు ఇస్తామని వారు చెప్తున్నప్పటికీ
మరి మా ప్రతిపాడు నియోజకవర్గంలో మాకు ఏలేశ్వరములో అన్ని కమ్యూనిటీలు వారికి కమ్యూనిటీ బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఏలేశ్వరములు క్రిస్టియన్ మైనారిటీ బిల్డింగ్ ఇంతవరకు ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలైనా మరియు కొన్ని చోట్ల బరియల్స్ చాలా కష్టంగా ఉన్నాయి సమాధుల దొడ్లు కూడా కొరతగా ఉన్నాయి కనుక ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజా నాయకుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళాం కానీ ఎవరును దాన్ని పట్టించుకోకుండా అంటే క్రిస్టియన్ మైనారిటీస్ అంటే ఐదు వర్గాలు అందులో చేరి ఉంటాయి కానీ ప్రస్తుతం ఏలాశ్రమలో ఉన్న మైనారిటీ క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎంత అన్యాయం అంటే మున్సిపాలిటీ నగరం మున్సిపాలిటీలో కోఆచన నెంబర్ ఇవ్వాల్సి ఉండగా వేరే వర్గాలకు ఇచ్చి క్రైస్తవులను మోసం చేశారు అదే 40 సంవత్సరాల పట్టించి ఈ యొక్క మైనారిటీ వర్గాలను అనుసివేత గురవుతున్నారు ఒకటి బర్లీ గ్రౌండ్ లేదు ఎవరైనా చనిపోతే వారిని సమాధి చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి చాలా ఇబ్బంది పడుతున్నాం దాంతోపాటు ప్రతి వర్గానికి ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఘనంగా వైకాపా నేత కొమ్మ రాంబాబు జన్మదిన వేడుకలు మండపేట పట్టణ వైఎస్ఆర్సీపీ నేత ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొమ్మ రాంబాబు జన్మదిన వేడుకలు ఆ పార్టీ అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నేత కొమ్మ రాంబాబు పాల్గొని కేక్ కట్ చేశారు కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు తమ అభిమాన నేతను పూలమాలలు దుస్తాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కలవపూపు సెంటర్ బస్టాండ్ కోడలలో అనాథలకు వృద్ధులకు అల్పాహారం పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండపేట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నూతన జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది మండపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్దుల సుబ్బారావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు రావడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పళ్లు పంపిణీ చేశారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి పథంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అని మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు సందర్భంగా ఆవిష్కరణ సందర్భంగా పెద్దలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక పండగ కింద జరుపుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు గ్రామంలో మరి రైతు భరోసా కేంద్రాలు కానీ ఎన్నిటికి కూడా ఎన్ఆర్సీ డబ్బులు ఎత్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఈవేళ వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం పేర్లు చెప్పుకుని ఈవేళ తప్పు దారి పట్టిస్తున్నారు గృహ నిర్మాణ పథకం మరి జగన్ అన్న కాలనీ పెడుతున్నారు జగన్ అన్న కాలనీకి నువ్వు ఏమి ఇచ్చావయ్యా 60 వేల రూపాయలు నువ్వు చేసి తల ఇచ్చావు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఫుల్ సబ్సిడీతో 180,000 రూపాయలు ఇచ్చాం ఈవేళ మరి అది రోడ్లు కావాలన్నా డంపింగ్ ఆర్డ్ కింద కావాలన్నా మట్టి తోడు కప్పెట్టాలన్నా ఎన్ఆర్సీ నుంచి డబ్బులు ఎత్తున్నారే వాళ్ళకి కులాలు కావాలంటే జలజీవన పథకం నుంచి కులాలు ఎత్తున్నారే కరెంటు కావాలంటే దీనదాయన ఉపాధ్యాయ పావన నుంచి కరెంటు ఇస్తున్నారే నువ్వేమిచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఈవేళ ఇసుక ఎవరికి అందుబాటులో
మీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే 2024 నాటికల్లా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, అందరికీ కూడా ఇసుకను అందుబాటులో ఉండేలాగా చేస్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ఏలూరు జిల్లా పోలవరం. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వమని, మహిళల కుటుంబాన్ని తీర్చిదిద్దగలరనే నమ్మకంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదనే ఇచ్చి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం మండల ఐకేపీ కార్యాలయం ఆవరణలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు ఆసరా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం మండలంలో 943 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 8,999 మంది లబ్ధిదారులకు 7,33 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. మహిళ సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా మహిళలందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, మహిళ సాధికారత కోసం జగనన్న తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా డిఆర్డీఏ పిడి విజయరావు, ఏపీడి నాగేశ్వరరావు, ఏబిఎం శ్రీనివాసరావు, జడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, శ్రీదేవి, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్క చెల్లెలకి చేతి ద్వారా 40 సంవత్సరాలు ఇల్లు వాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి 18,000 రూపాయలు డబ్బులు వేసాడు. అలాగే కాపు నేస్తం కింద కాపు అక్క చెల్లెమ్మలకి 15,000 రూపాయలు వేసాడు. ఈబీసీ నేస్తం ద్వారా మరి ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి 10,000 రూపాయలు. ఎందుకంటే మీరు ప్రేమాభిమానులతో వచ్చిన వాళ్ళు మీరందరూ, ఎవరో ఆటో కట్టిస్తేనో ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మీరందరూ కూడా ప్రేమతో ఆర్తితో జగనన్న మేము ఉన్నాను, జగనన్న తమ్ముడు మేము ఉన్నాం, నీకు ఏ భయం లేదు. రేపు ప్రతి గ్రామంలోను కాదు, ప్రతి సంఘంలో ప్రతి మంది సభ్యులు, ఒక్కరు కాదండి, ఈ లబ్ధనని ప్రతి సంఘంలో ప్రతి మంది సభ్యులు వినియోగించడానికి ఆనాటి వరకు ఎంత అప్పైతే ఉన్నదో, ఎంత రుణమైతే ఉన్నదో, దాన్ని మొత్తాన్ని 4 విడతల్లో మన ప్రజాప్రతినిధులందరినీ, అధికారులందరినీ అలాంటి సభకు విచ్చేసినటువంటి ముఖ్య నేత, మన పోలవరం మండల నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు తెల్లం బాలరాజు స్వాగతాలు పలుకుతూ మనం ఘనంగా చప్పట్లతో ఏ విడిపట్టల గట్టిగా